the Realm of Man review. Yeah, I did. ఏం చెప్తానవరా ప్లక్కింగ్ తెచ్చేదాలు మామ పోసుకొని రివ్యూ చెప్పు. ది రైల్వే మెయిన్ రివ్యూ. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes ఉండి, 4 episodes ఉండి ఒక రియల్ లైఫ్ ట్రాజిక్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ వస్తే స్టోరీ ఏంటంటే, మన చిన్న మొదలు వింటూ ఉన్న భూపాల్ ట్రాజిడీ అవుతుందో, దాంట్లో నిజంగా ఏం జరిగాయో చూడబోతున్నాం. పాజిటివ్ విషయానికి వస్తే, నేనువా పాపిటో వెళ్ళిందిరా మావా. పాస్టర్స్కి వస్తే, సో పాస్టర్స్ ఏంటి అంటే, మూవీ మెయిన్లీ స్క్రీన్ ప్లే, మూవీని హ్యాండిల్ చేసిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సో చాలా మనకు చాలా స్టోరీస్ చెప్తాడు, అంటే మనం పాత చూసిన స్క్రీన్ ప్లే అలా కాదు. సో చాలా ఆర్గానిక్గా పద్ధతిగా చెప్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండే మనం వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోతాం. సో ఇది చెత్త సదారం ప్లాట్ పైలట్ ఇదంతా ఏం పెట్టుకోలేదు, స్ట్రైట్గా మనల్ని పాయింట్కి తీసుకెళ్తాడు. అండ్ అలా అని చెప్పేసి ఏ ఎమోషన్స్ అనేది మిస్ క్యారీ కావు, ప్రతి ఒక్క ఎమోషన్ అనేది బండిల్గా మంచి క్యారీ అవుతుంది. అండ్ మనం ప్రతి ఎపిసోడ్లో ప్రతి సీన్లో మనం టెన్స్ ఫీల్ అవుతూ ఉంటాం, ఎక్కడ బోరింగ్ సీన్స్ లేకుండా చాలా బాగా తీసుకెళ్ళాలి. అండ్ స్టేషన్ మాస్టర్ క్యారెక్టర్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మాధవన్ గారు లీడ్ వచ్చిన మాధవన్ గారి క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. సో మాధవన్ గారు స్టాండ్అవుట్ అవుతారు తన. సో ఇవన్నీ రియల్ స్టోరీస్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్ పెట్టారు. క్లైమాక్స్ లాస్ట్ ఎపిసోడ్ 4 మాత్రం సూపర్ అంతే, అసలు మనం దాని గురించి ఏం అది మాటలు లేవు, హైప్ ఇస్తుంది. అండ్ నెగిటివ్స్ వస్తే, నెగిటివ్స్ చెప్పాలని తప్ప నెగిటివ్స్ అయితే పెద్దగా విషయం కానీ నెగిటివ్స్ అయితే ఏం లేవు. సో చెప్పాలని చెప్పే నెగిటివ్స్ నాకు స్ట్రైక్ అయ్యే నెగిటివ్స్ అయితే ఏం రాలేదు. సో ఆ నెగిటివ్స్ నేను చెప్పదలుచుకోవడం లేదు. సో గో అండ్ వాచ్ దిస్. అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓవరాల్గా నా పర్సంటేజ్కి వచ్చేసి 9/10 మస్ట్ వాచ్. మేబీ ఇప్పటివరకు వచ్చిన ఇండియాలో ద బెస్ట్ వెబ్ సిరీస్ అయి ఉండవచ్చు.